కమలకుంట మండలం కమలకుంట టౌన్ ఇల్లంతకుంట మండలం కమలాపూర్ మండలం వేల్వేక మండలం కొన్ని గ్రామాలు హుజూరాబాద్ మండలం 35 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల వర్షం పడి ఎన్నడూ లేని పద్ధతిలో అన్ని వాగులు వంకలు పొంగడమే కాకుండా అనేక గ్రామాల్లో కొన్ని వందల ఇళ్ళలకు నీళ్లు వచ్చింది 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో పూర్చబడ్డ కల్వల ప్రాజెక్టు మళ్ళీ మొట్టమొదటిసారిగా ఆ ప్రాజెక్టు తెగిపోయింది ఇవాళ ప్రభుత్వం ఇంతవరకు ఈ మునిగిన ఇళ్ళకి దగ్గరికి కానీ వాళ్ళ కనీస సహకారాలు కానీ అందించలేదు స్వచ్ఛంద సంస్థలుగా వ్యక్తులుగా హాళ్లలో పెట్టి వాళ్ళకి భోజన సౌకర్యం మంచినీళ్ళ సౌకర్యం కల్పించింది తప్ప ఇంతవరకు వాళ్ళకి ఒక రూపాయి సహాయం కూడా అందలేదు నిన్న నేను భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన వరంగల్ అనమకొండ నగరంలో పర్యటించిన అక్కడ కూడా ఎక్కడ ఒక రూపాయి సహాయం అందలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి తక్షణమే ఏ ఇళ్లకైతే నీళ్ళు వచ్చి బియ్యం పప్పులు ఉప్పులు బట్టలన్నీ కూడా చెడిపోయినాయో వాళ్ళందరికీ కనీసం ఒక 25,000 రూపాయలు సహాయం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను రెండవది ఇంత వర్షాలకు కూడా నీళ్లు రానటువంటి కాలువల మరమ్మతులు కానీ ఇతరత్ర బ్రిడ్జిల మరమ్మతు కానీ చేయించాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తాను మూడవది తక్షణమే తెలిపడ్డ చెరువులు కానీ ఇళ్ళ కలవల పాచి కానీ యుద్ధ ప్రాతిపదికన దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా వాగులలో కట్టబడ్డ చెట్టాలు కూడా పక్కపోయాయి కాబట్టి వాటి నిర్మాణం కూడా తక్షణమే చేస్తాను కోతకు గురైనటువంటి రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ కల్వర్ట్లు కానీ తక్షణం డబ్బులు రిలీజ్ చేసి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలి లేకపోతే గ్రామాలకు రాకపోవాలంటే పని అయితే అదేవిధంగా అన్నింటికంటే బాధాకరమైన ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాల వాగుల పంటున అటు అర కిలోమీటర్ ఇటు అర కిలోమీటర్ భూములు అనేది కూడా కోతకూరేది అంటే ఒక్కొక్క దగ్గర తాడి చెట్టు అంత లోతు గుయ్యలు పడ్డాయి ఆ భూములు శాశ్వతంగా ఎప్పుడు మళ్ళీ వ్యవసాయానికి పనికి రాకుండా ఉండే ఆస్కారం ఉంది ఆ భూమి పూడ్చుకోవాలంటే ఆ భూమిలో మట్టి నింపుకోవాలంటే భూమి కొన్న ఖరీదు కంటే ఎక్కువైనటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మరి దాని పట్ల పెట్టబడ్డ ఇసుక మీటర్లు కావచ్చు ఇవాళ కోతకు గురైనటువంటి భూములు కావచ్చు రైతులకి గదే 20 గుంటలో ఎన్నికలో ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి డబ్బులు కానీ ఇవాళ ఇసుక మెటలు పెట్టిన దానికి మనకు తక్షణమే అవి రిమూవ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాలి ఇలా వార్ రూమ్ పెట్టకుండా యుద్ధ ప్రాతిపదికపైన సమాయత్తం కాకుండా తాత్సారం చేసే ప్రయత్నం ముసలి కన్నీళ్ళు కార్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రభుత్వం పట్టించుకోవడానికి సజీవ సాక్ష్యం అనేక రకాల విధ్వంసం కొన్ని పదుల సంఖ్యలో మనుషులు కొట్టుకుపోయిండ్రు చనిపోయిండ్రు అయినా వీళ్ళకి చీమకుట్లట్లేదు మాటలు మాత్రం గొప్పగుంటాయి కానీ చేతుల్లో మాత్రం ఎక్కడ లేదు ఇవాళ హౌసింగ్ బోర్డులో కూడా ఇవి గతంలో కొంత ఇట్లాంటి వరదలు వచ్చిన కొంత పని చేసాం కానీ ఇవాళ మళ్ళీ 30-40 డిగ్రీల సెంటీమీటర్ల వర్షం వల్ల అది సరిపోదని తెచ్చిపోయింది తప్పకుండా మేము కొంత ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం స్పందించి ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది ఎక్కడన్నా చెరువు కానీ ఏదైనా వాటర్ బాడీ కానీ గండిపడే ప్రమాదం ఉంటే వాటిని కూడా మేము గుర్తిస్తున్నాము వాటిని కూడా తప్పకుండా లోతట్టు ప్రాంతాలు కానీ జలమయమయ్యే ప్రాంతాలు కానీ ఉంటే ప్రాణ నష్టం లేకుండా ఆ విషయంలో కూడా బాధ్యత తీసుకుంటాం తదనంతరం కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టంగానే సహజంగా చేసే పని ఏమంటే వ్యాధులు ప్రబలకుండా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారితో కలిసి సంయుక్తంగా అంటురోగాలు రాకుండా వ్యాధులు ప్రబలకుండా వాటర్ కంటామినేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ కూడా డిఎంహెచ్ఓలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది ఒకవైపు హెల్త్ డిపార్ట్మెంట్ మరొక వైపు మున్సిపల్ డిపార్ట్మెంట్ మరొకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఫీల్డ్లో ఉన్నాము అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధంగా నాయకుల మాటలు ఉండాలి తప్ప ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా నాయకుల మాటలు ఉండాలి తప్ప స్థైర్యం దెబ్బతీసే విధంగా ఎవరూ మాట్లాడవద్దని దయచేసి విజ్ఞప్తి చేస్తూ గవర్నమెంట్ ఈజ్ ఆన్ హై అలర్ట్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీల్ డీల్ విత్ ఇట్ వీఆర్ ఫుల్లీ గేట్ అప్ థ్యాంక్ యూ వర్షాలు పడ్డాయి ముసరంబాగ్ బ్రిడ్జ్ మొత్తం కూడా పైనుంచి వాటర్ పోయి ఇక్కడ కూడా వాటర్ పోయినాయి బ్రిడ్జ్ కడతాం చెప్పారు ఇంత కూడా ఆ బ్రిడ్జ్ పడి 14 బ్రిడ్జ్లు మంజూరు చేశాం కదా 14 బ్రిడ్జ్లు మంజూరు అయినాయి కన్స్ట్రక్షన్ ఇంకా మొదలవ్వలేదు అందులో ఒక 5 టెండర్లు పూర్తయినాయి మిగతాయి కూడా జరగాలి వాస్తవం మీరు చెప్పేది పైన మూసీకి మనకు గండిపేట చెరువు తర్వాత హిమాయత్ సాగర్ నిండడం వల్ల గేట్లన్నీ ఎత్తడం జరిగింది నీళ్ళు వస్తున్నాయి కరెక్టే మీరు చెప్పేది కానీ రెగ్యులేట్ చేస్తున్నాము మానిటర్ చేస్తున్నాము ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ కూడా మానిటర్ చేస్తున్నాము బ్రిడ్జెస్ కడతాము 14 బ్రిడ్జిలు కడతాం మూసీని కూడా బాగు చేస్తాం
ఇది మళ్ళీ చేయబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు ఎవరికి అనుమానం అవసరం ఇప్పటికే ఖాళీ చేయించాము చాలా చాలా ప్రొయాక్టివ్ గా ఫిబ్రవరి మార్చ్ లోనే ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము ముడిక తీసే కార్యక్రమం గాని శిథిలావస్థలో ఉన్న బిల్డింగులు ఖాళీ చేసేది గాని ఫిబ్రవరి మార్చ్ లోనే చేస్తాము కొత్తగా సెల్లర్ తవ్వనివ్వం మాన్సూన్ లో రోడ్ కట్టింగ్ పర్మిషన్ ఇవ్వం ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ప్రొయాక్టివ్ గా చేస్తున్నాం కాబట్టి ఇంత వర్షాలు పడ్డా ఇప్పటివరకు ఎక్కడ మీకు తీవ్రమైన నష్టం లేదు మీరు గత సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చి చూడండి అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూడండి అప్పటికీ ఇప్పటికీ ఇంత వర్షం ఇంత తీవ్రంగా పడుతున్నా ఇదివరకు ఉన్న పరిస్థితులు లేవు ప్రొయాక్టివ్ గా అవసరమైతే విద్యాలయాలను కూడా మీరు ఇంట్లో ఉండండి పిల్లల్ని అసౌకర్యం పాల్గావద్దని చెప్పి అవి కూడా స్విచ్ ఆఫ్ చేశాం తద్వారా ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఎంత అప్రమత్తంగా ఉందో దాన్ని బట్టి చెప్పు ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ఆ రోడ్ బాగా చేస్తాము వరంగల్ నగరంలో తీవ్రంగా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడే నేను మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వెళ్ళాలని ఆదేశించాను అవసరమైతే రేపు నేను కూడా వెళ్ళొస్తాను బ్రదర్ నేనేమన్నా అంటే కడెం ప్రాజెక్ట్ గురించి అక్కడ ఉన్న పరిస్థితి గురించి నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు అవగాహన లేని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడకూడదు నేను మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల గురించి చెప్పగలను హైదరాబాద్ గురించి చెప్పగలను కానీ కడెం ప్రాజెక్టు గురించి నాకు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు తెలియనప్పుడు మాట్లాడడం ఇప్పటికీ లోతరు ప్రాంతాలు కూడా అట్నే జలమయమై చాలా కాలనీలు కూడా అట్నే ఒక రిక్వెస్ట్ మీ అందరితో రెండు రకాలు ఉంటాయి జలమయం కావడం అంటే రెండు రకాలు ఒకటి తాత్కాలికంగా గంట సేపు గంటన్నర సేపు నీళ్లు నిలిచి ఉండడం తర్వాత డ్రెయిన్ అవుట్ కావడం అనేది ఒకటి ఎందుకంటే పైనుంచి వర్షం తీవ్రంగా వచ్చినప్పుడు కొంత టైం పడుతుంది నీళ్లు పోవడానికి రెండవది గత సంవత్సరం మీరు చూస్తే జల్పల్లిలో కొంపల్లిలోని ఒక కాలనీలో నీళ్ళు వచ్చి దాదాపు వారం 10 రోజులు ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నేను చెప్పేదాన్ని తాత్కాలికంగా అక్కడక్కడ గంట గంటన్నర నీళ్లు నిలిచే పరిస్థితి ఉండొచ్చు అక్కడ డీవాటరింగ్ పంపులు పెడుతున్నాం డ్రెయిన్ అవుట్ చేస్తున్నాం నా రిక్వెస్ట్ మీతో జలమయం అనే మాట మీరు మాట్లాడినప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది టీవీలో చూపెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఒక కాలనీలో తాత్కాలికంగా కొన్ని నీళ్లు వచ్చి ఉంటాయి హైదరాబాద్ మునిగిపోయిందని చెప్పి హైదరాబాద్ ఇమేజ్ కూడా దెబ్బతీయబాకండి తమ్ముడు నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ అయితే వర్షం నుంచి బయటపడిని మిగతా